Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్. సో ఈరోజు డే 16లోకి వచ్చేసామండి మన వెయిట్ లాస్ జర్నీలో. సో మార్నింగ్ లేచాను, నిమ్మరసం తాగేసాను, హనీ కలుపుకోకుండా నిమ్మరసం తాగేసి నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. నిన్న ఒక క్యూట్ మెసేజ్, ఒక కమెంట్ వచ్చిందండి మన కమెంట్ సెక్షన్లో. గుడ్ మార్నింగ్ గైస్, 9:55 అయిందనమాట, ఇంకా 5 మినిట్స్ ఉంది మన ఫాస్ట్ బ్రేక్ చేయడానికి. సో ముందుగా లక్ష్మీదుర్గ గారి కామెంట్కి నేను రిప్లై ఇచ్చేస్తాను. సో పూజశ్రీ, భవ్యశ్రీ, మీ ఇద్దరికి కూడా చాలా చాలా బిగ్ హాయ్. చాలా హ్యాపీగా ఉండండి, హెల్దీగా బాగా తినండి, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. సో మీ కామెంట్ వచ్చిన తర్వాత నాకు చాలా స్పెషల్గా అనిపించిందండి, నేను చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. ఒక్కసారి మీ వీడియోలో హాయ్ చెప్పండి అనగానే సో చాలా చాలా హ్యాపీ, మీకన్నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఈరోజు మన క్వశ్చన్ ఏంటో చూద్దామండి. సో మీరు తీసుకునే ఫుడ్, మీరు చేసిన ఎక్సర్సైజ్, మీ డెడికేషన్ అన్నీ కూడా చాలా బాగుంది. దానికి తగ్గట్టే మీకు రిజల్ట్ కూడా వచ్చింది, 1 వీక్లో 2 కేజీస్ తగ్గారు. సో హ్యాపీ అండి. కాకపోతే మీకు నిద్ర పట్టట్లేదు, బాడీ హీట్ అంటున్నారు. ముఖ్యంగా బాడీ హీట్ గురించి అయితే డే 8 అప్డేట్స్ ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఆ డేలో నేను కంప్లీట్గా నేను బాడీ హీట్ గురించి మాట్లాడాను. ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నిద్ర పట్టకపోవడం అనమాట. సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కనుక కొత్తగా చేసే వాళ్ళల్లో చాలా మందికి ఇది కామన్ అండి, నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది. కాకపోతే అది కొంతమందిలో 4 డేస్ 5 డేస్కి అయిపోతుంది, కొంతమంది 1 వీక్ పట్టచ్చు, కొంతమందికి 21 డేస్ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట నిద్ర పట్టకపోవడం అన్నది. సో అది అంత మేజర్ కాదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అంటే ఆ నిద్ర పట్టకపోవడం వల్ల మీ డే అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో అలా అనుకుంటే మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు ఎగ్జాక్ట్ 1 అవర్ ముందు ఏమి చూడొద్దు, ల్యాప్టాప్, టీవీ, కంప్యూటర్, ఏమి ఎలాంటి గ్యాడ్జెట్స్ కూడా చూడకుండా 1 అవర్ మీరు స్పెండ్ చేసి మీరు నిద్రపోండి, మీకు ఆ ఏదైతే ఇష్యూ ఉందో అది క్లియర్ అవుతుంది అనమాట. సో ట్రై చేయండి, 1 డేలో క్లియర్ అవ్వదండి కంపల్సరీ. మీరు కంపల్సరీ 1 వీక్ 10 డేస్ బట్ ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేయాలి. 1 గంట మీరు 10 o'clock మీరు నిద్రపోతున్నారండి, 9 తర్వాత 9 నుంచి మీరు ఎటువంటి గ్యాడ్జెట్స్ని యూజ్ చేయొద్దు అనమాట. ఏదైనా బుక్స్ చదవడం అలాగే చేసుకోవాలి. ఒకవేళ మీరు 10 రోజులు చేసినా సరే మీకు నిద్ర పట్టట్లేదు అనుకుంటే కనుక మీ ఫాస్టింగ్ విండోని తగ్గించండి, ఎందుకంటే ఒక్కొక్కసారి బాడీ అనేది అడ్జస్ట్ అవ్వదు అనమాట. సో దాని గురించి మీరు ఒకవేళ 16 అవర్స్ చేస్తున్నారంటే 15 అవర్స్కి లేదంటే 14 అవర్స్కి రండి, ఎందుకంటే అప్పుడు బాడీ అడ్జస్ట్ అయ్యి మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. ముందైతే ట్రై చేయండి, ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా 1 గంట ముందంతా తీసేసి నిద్రపోవడానికి. 10 రోజులు కూడా ట్రై చేసిన తర్వాత కూడా మీకు సెట్ అవ్వలేదు అంటే కనుక మీ ఫాస్టింగ్ టైమింగ్స్ అనేది తగ్గించేసేయండి. సో చూసుకోండి, 15 అవర్స్కు చూడండి, అప్పుడు కూడా పట్టబోతే 14కి రండి అంతేగాని. ఎందుకంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల నిద్ర ఇంప్రూవ్ అవుతుందండి, మీకు కరెక్ట్గా ఫాస్టింగ్ వర్క్ చేస్తుంటే నిద్ర ఇంప్రూవ్ అవుతుంది, కానీ నిద్రకి డిస్టర్బెన్స్ ఉండదు, ఓన్లీ ఇనిషియల్ డేస్లోనే ఉంటుంది అనమాట. సో మీరు ఒక్కసారి ఇది మొత్తం అన్ని పాయింట్స్ కూడా చూసుకుని మొత్తం ట్రై చేసి అప్పటికి తగ్గకపోతే ఫాస్టింగ్ విండోని తగ్గించుకుంటున్నారండి. సో ఇక్కడ మీరు మళ్ళీ వెయిట్ గురించి ఆలోచించొద్దు, మనం ఫాస్టింగ్ విండో తగ్గిస్తే వెయిట్ మరి అంత ఫాస్ట్గా తగ్గం కదా అనుకోద్దండి. ఎందుకంటే ముందు ఇలాంటి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్నే సెట్ చేసుకోవాలండి వెయిట్ కన్నా. మీరు 12 అవర్స్లో కూడా వెయిట్ తగ్గొచ్చు కరెక్ట్గా పాటిస్తూ ఉంటే, కాకపోతే వీక్లో 2 కేజీస్ అయితే అవ్వదు, అది మంత్కి 2 కేజీస్ అవ్వచ్చు. కాకపోతే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెయిట్ తగ్గడం అనేది మెయిన్గా చూసుకోండి. బాడీని ఇబ్బంది పెడుతున్నట్టు అంటే నేను నిద్ర పట్టకపోవడం అంటే నిజంగా ఇబ్బంది అండి, ఎందుకంటే మన డే అంతా పాడైపోతుంది ఒక నైట్ నేను నిద్ర పట్టకపోవడం వల్ల. సో అది ఆ ఇష్యూని అయితే ఒకసారి చూసుకోండి, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. ఏదో ఒక విషయం చెప్పాలి, ఈ రోజు నుంచి వర్కౌట్ వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, దానికి తగ్గట్టే నా డ్రెస్ కూడా మార్చేశాను అనమాట. సో యాక్టివ్గా ఉండాలి అని మార్నింగ్ నుంచే నాకు ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్గా మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, అంటే మార్నింగ్ లేచే చేద్దాం అనుకున్నాను, బట్ ఒకేసారి మార్నింగ్ లేవడం అనేది అంటే ఇన్ని డేస్ నుంచి అలవాటు తప్పిపోయింది వాకింగ్ చేయడం అనేది ఒకేసారి అవ్వదు. కాబట్టి ఈవినింగ్ ఖచ్చితంగా ఈరోజు ఫస్ట్ అయితే నా టార్గెట్ 2500 స్టెప్స్ అనమాట, 2500, ఆ తర్వాత 5000, ఆ తర్వాత 7000, ఆ తర్వాత 10 వరకు వెళ్ళొచ్చు. సో అలాగ డివైడ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఈరోజు అయితే ఈవినింగ్ వాకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో నా వెయిట్ వచ్చేసి 71.9 ఉందండి, వాటర్ ఇంటేక్ వచ్చేసి 3.5 లీటర్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ తాగాను ఈరోజు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మరమరాలతో ఫాస్ట్ బ్రేక్ చేసేసిన తర్వాత సేమియా ఉప్మా నేను
చేసుకున్నాను అన్నమాట. సో నాకు చాలా చాలా ఫేవరెట్. కాకపోతే ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేశాను. ఎప్పుడు మమ్మీ చేస్తే తింటాను తప్ప నేను ఓన్గా ఎప్పుడు చేయలేదన్నమాట. సో బాగా వచ్చిందండి. మమ్మీ ఎప్పుడు చెప్తుంది చాలా సింపుల్ అని, కాకపోతే నాకు చాలా టఫ్ ఏమో అనుకుని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ చాలా చాలా బాగా వచ్చింది, ఎంఏ ఎంఏగా ఉందన్నమాట. సో అరౌండ్ 1:20 ఆ టైంలో నేను రోటీ చేసుకున్నాను. రోటీ తర్వాత బచ్చలి టమాటో కర్రీ అండి, తర్వాత లస్సీ. యాక్చువల్గా ఏంటంటే బచ్చలి టమాటో కర్రీ వాసుకి చాలా బాగుందన్నారు, నాకు ఎందుకో అంత నచ్చలేదు. నచ్చలేదంటే ఎస్ బాగానే ఉంది, యావరేజ్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. బట్ వాసుకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది అనమాట బచ్చలి టమాటో కూర. ఇంకొకసారి వేరే విధంగా ట్రై చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఈవినింగ్ 3:45 ఆ టైంలో నేను పాలు తాగానండి. పాలు పటిక బెల్లం వేసుకుంటున్నాను, షుగర్ అలా ఏం, బెల్లం కూడా టేస్ట్ అంతా బాగా నచ్చవన్నమాట. సో అందుకని చెప్పేసి నేను పాలలో పటిక బెల్లం కలుపుకుని తాగేశాను. ఎందుకో తాగాలి అన్న క్రేవింగ్ బాగా అనిపించిందండి పాలు తాగాలి అనేసి, అందుకనే చెప్పేసి కొంచెం పాలు తాగి ఆ తర్వాత ఒక బనానా తినేస్తే నా ఈటింగ్ విండో ఏదైతే ఉందో ఈ రోజుకి వచ్చేసి అది ఫినిష్ అయిపోయిందనమాట. సో ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాను, చాలా పుష్ చేసుకోవాల్సి వచ్చింది. సో మూడు కొంచెం మంచిగా చేసుకోవడం కోసం వెళ్ళాను. ఫస్ట్ డే రోజు 5000 స్టెప్స్ని అయితే చక్కగా కొంచెం పుష్ చేసిన ఫినిష్ చేసుకోగలిగాను. గుడ్ ఈవినింగ్ గాయ్స్. సో 7:10 అయిందండి, జస్ట్ ఇప్పుడే వాకింగ్ నుంచి వచ్చాను అనమాట. చాలా డేస్ చాలా మంత్స్ తర్వాత వాకింగ్ చేసేసాను. సో 5000 స్టెప్స్ అయితే ఫినిష్ చేసేసానండి. చాలా 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 రిఫ్రెషింగ్గా ఉంది. సో కంటిన్యూ చేయాలి, మళ్ళీ పీరియడ్స్ టైం వరకు కంటిన్యూ చేయాలి. కనీసం అసలు కుదరకపోతే కనీసం డేలో మినిమం 2500 స్టెప్స్ అయినా ఫినిష్ చేయాలన్నమాట. సో ఫస్ట్ టైం వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయడం బట్టి చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో కొంచెం సేపు అనిపించిందండి ఫస్ట్ 2000 స్టెప్స్, 1500 స్టెప్స్ వరకు ఎంత హారబుల్గా ఉందంటే ఇంకా ఆపేద్దాం 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 అనుకుంటూనే ఉన్నాను. సో ఈరోజు నాతో పాటు నా వాకింగ్ బడ్డీ కూడా ఉన్నారనమాట. సో ఇద్దరం కలిసి చేసాము. సో ఇద్దరు వల్ల అంటే మామూలుగా అయితే మాట్లాడుతూ చేయం, కానీ ఈరోజు ఏంటంటే కొంచెం పుష్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో మొత్తానికి అయితే 5000 అయితే ఫినిష్ చేసేసాను. సో చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. సో ఈరోజు మూడ్ అంత బాగాలేదు, మూడ్ అంత బాగోలేదు అంటే ఇంకా బయట జరిగే అన్ని ఎంతో కొంత మనకి న్యూస్లో విన్నవి అన్నీ కూడా కొంచెం అనిపిస్తుంది కదా. సో వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అన్నది చాలాసేపు ఆలోచించాను అనమాట. కాకపోతే ఎందుకు బాగాలేదంటే, సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, సో సిద్ధార్థ్ శుక్లా న్యూస్ చూశానమాట. సో బిగ్ బాస్ ఫ్యాన్గా అంటే హిందీ తెలుగు ఖచ్చితంగా అన్ని సీజన్స్ వాచ్ చేస్తూ ఉంటాను. సో 13లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, సో బాగా కనెక్ట్ అవుతాము. కొంచెం బాధ అనిపించింది. సో దానివల్ల మూడంతా ఏంటో అంత న్యూస్ 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 అదే చూసానమాట మొత్తం. మళ్ళీ ఈవినింగ్ లేదు ఇంకా అదే అవుతూ ఉంటే కనుక ఇంకా అదే మూడ్లో ఉండిపోతానని చెప్పేసి ఇంకా ఈరోజు ఇంకా కిందకి వెళ్ళిపోయామండి అంతే. ఇంక ఇప్పుడైతే ఇంకా హాఫ్ లీటర్ ఉండిపోయింది, 2.5 అయితే ఫినిష్ అయిపోయింది, హాఫ్ లీటర్ ఉండిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇది తాగేసిన తర్వాత నా డే అయితే అయిపోతుంది. సో ట్రై చేస్తానండి మార్నింగ్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ 5000 ఈజీగా చేయగలిగితే కనుక మార్నింగ్ ఒక 3000 అలా పెంచుకుంటూ వెళ్తే డేకి మళ్ళీ మన 10000 స్టెప్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఎవ్రీడే ట్రై చేస్తాను, ఇవాళ ట్రై చేస్తాను మార్నింగ్ లేవడానికి కానీ కుదరలేదు. సో ఎవ్రీడే చేద్దాం, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సక్సెస్ అవ్వద్దు అన్నట్టు అనమాట. సో అంతేనండి. సో మొత్తానికైతే వాకింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక మన వెయిట్ లాస్ జర్నీలో మనం ట్రాక్లో ఉన్నాం అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే మనం ఎంత మంచిగా డైట్ చేసిన, అంటే పర్సనల్గా నాకు వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందండి మనం మంచి ట్రాక్లో ఉన్నాము అని. ఎందుకంటే అప్పుడు మన వెయిట్ మిషన్ కదిలినాక కదలకపోయినా మనం ఎలా ఉన్నా ఒక ఫీల్ ఒక స్ట్రెస్ అన్నది ఉండదు అనమాట, ఎందుకంటే మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. సో వెయిట్ ఎప్పుడు కావాలంటే అప్పుడుగా కదులుద్ది, నో ప్రాబ్లం అనుకున్నాను అనమాట. సో అంతేనండి. సో ఈ హాఫ్ లీటర్ అయితే ఫినిష్ చేసేస్తాను. సారాను కిందే ఉన్నావు కదా, అవునా? ఈ హాఫ్ లీటర్ అయితే ఫినిష్ చేసేసి సారాగాడు నేను వెళ్ళిపోయి ఏం చేస్తామంటే ఏం చేస్తాం, ఆమె తినేస్తాం. ఏం చేస్తాం చెప్పు, ఆమె తినేస్తాము. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్. అలా చెప్పాలని తెలియక నార్మల్గా చెప్పేసాను, పర్వాలేదా? బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్. ఇంకా చాలు వెళ్ళండి అంటారు, బాయ్.